అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకి రైతు బంధుతో ఒక శుభవార్తనైతే అందించబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు ఏదైతే ఎకరం లోపు రైతులకు మాత్రమే అకౌంట్లలో కావచ్చు, మొబైల్లో కావచ్చు డబ్బులు పడుతున్నాయని సందేశాలు వచ్చాయి. ఇక నుండి ఎకరం పైబడిన వారు 5 ఎకరాల వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి అకౌంట్లలో రైతు బంధు. సో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత దాన్నే రైతు భరోసా కింద చేంజ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన మెసేజ్లు అయితే మీకు రానున్నాయి. దీనికి సంబంధించిన ఫుల్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ద్వారా ఇలాంటి మరెన్నో రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే పథకాల గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీ తోటి మిత్రులకు కూడా ఈ వీడియోని వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్కి వచ్చినట్లయితే రైతులకి ఏదైతే రైతు భరోసా కింద, రైతు చేయుత కింద రైతు బంధు ఇస్తున్నారో ఆ రైతు బంధు ఇక నుండి 1 ఎకరం పైబడిన వారికి కూడా త్వరలో రానున్నది. సో మీ అకౌంట్లలో కూడా డబ్బులు అనేవి జమ కాబోతున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిన్న సమీక్ష నిర్వహించినట్టు తెలుస్తుంది. దాదాపుగా కొన్ని వేరు వేరు చోట్ల నుండి పైసలు సమకూర్చి రైతులకి చేయూతగా ఉండాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే 5 ఎకరాల వరకు రైతు బంధు తక్షణమే విడుదలయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా అయితే అవుపిస్తున్నాయి. సో రైతులందరికీ రైతు బంధు కింద డబ్బులు అయితే జమ కానున్నాయి. ఇదే అప్డేట్ని మీ తోటి మిత్రులకు కూడా షేర్ చేయండి. సంక్రాంతిలోపు అనుకున్న ప్రక్రియని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయాలని చెప్పేసి భావిస్తుంది. ఇప్పటికే 1 ఎకరం లోపు ఉన్న రైతులందరి అకౌంట్లలో డబ్బులు అయితే జమ అయ్యాయి. ఇంకా ఇక నుండి 5 ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ కూడా రైతు బంధు డబ్బులు అయితే రానున్నాయి. ఇలాంటి స్పీడ్ అప్డేట్స్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ తోటి మిత్రులకి వాట్సాప్ గ్రూప్ ద్వారా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.